చూస్తూ ఉండే మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కట్టెను క్రీస్తు విషయము అంటే నింద గొప్పదని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటేను దేవుని యొక్క ప్రజలు శ్రమ అనుభవించుట మేలు అని యోచించరు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుట అంటేను ఒప్పుకోనలేదు. ఎలాగనగా అతనికి ప్రతిఫలము కలగబోవు బహుమానమని దృష్టించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం హెబ్రీయుల రాసిన పత్రికలో చూస్తూ ఉంటే మొదటగా సెలవిస్తూ ఉంది మోషే పెద్దవాడు అయిన తర్వాత విశ్వాసము. ఐగుప్తు ఒక పక్కన చూస్తూ ఉంటే ఐగుప్తు ధనం అనేది ఉంది, ఒక పక్కన ఏమో దేవుని పైన ఎంచుకుని ఒక గొప్ప నింద మోషే కలిగి ఉన్నారు. ఈ రెండు మార్గంలో మోషే ఎంచుకోవాల్సింది ఏదైనా ఒక మార్గమే. మోషే దగ్గర రెండు మార్గాలు ఎదుర్కొంటా ఉన్నాయి. ఒకటి లోకానుసారంగా అల్పకాల పాప భోగములు లేదా శరీరంగా కావాల్సిన అధికారము డబ్బు బలము ఉంది. ఇంకోవైపు మనం చూస్తూ ఉంటే దేవుని కోసం ఎంచుకోవలసిన గొప్ప నింద అక్కడ మోషేకి ఎదురుగా ఉంది. ఈరోజు మన అంశము ఏమిటి అంటే ఏది ఎంచుకుంటూ ఉన్నావు? నీవు మంచి విషయాన్ని ఎంచుకుంటూ ఉన్నావా, చెడ్డ మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నావా, దేవుని యొక్క మార్గాన్ని నువ్వు ఎంచుకుంటూ ఉన్నావా, లేదా పాపము యొక్క మార్గాలు ఎంచుకుంటూ ఉన్నావా, దేవుని కోసం జీవించాలి అనుకుంటూ ఉన్నావా, లేదా లోకానుసరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అనుకుంటూ ఉన్నావా, దేవుని యొక్క పరలోక రాజ్యం వైపు నీ యొక్క చూపు ఉందా, లేదా లోకానుసరమైన శారీరకమైన అల్పకాల పాప లోకములు ఎందు నీ యొక్క ఆశ ఉందా? ఈరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒక మోషే ఒక గొప్ప కుమార్ గొప్ప ఇంట్లో పెరిగి ఉన్నాడు. మోషే యొక్క జీవిత కాలంలో చిన్నప్పటి నుండి ఆయన యవన స్థానంలో ఉన్నంత వరకు ఏ రోజు కూడా ఐశ్వర్యం పొందేవి లేదు. ఆయన దగ్గర బంగారము చుట్టూగా చూస్తే మనుషులు అందరూ ఉన్నారు. ఒకదాని ఒక సమయం వచ్చినప్పుడు నీవు నీ ఐశ్వర్యాన్ని నువ్వు ఎంచుకుంటూ ఉంటావా, నీ యొక్క రాజ్యాన్ని నువ్వు ఎంచుకుంటూ ఉంటావా, లేదా అరణ్య మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావా? దేవుడు ఇక్కడ మనల్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు ఈ లోకంలో లేదా అల్పకాలమైన వాటిని నువ్వు ఎంచుకుంటూ ఉన్నావా, లేదా క్షణికమైన వాటిని నువ్వు ఎంచుకుంటూ ఉన్నావా, లేదా నీకు తృప్తినిచ్చే వాటిని ఎంచుకుంటూ ఉన్నావా, లేదా నీకు నిత్య కాలము నీవు ఈ కాలంలో శ్రమ పడవచ్చు కానీ నువ్వు ఒక రోజు దేవుని యొక్క రాజ్యంలో చేరబడతావు, అలాంటి వాటిని నువ్వు ఎంచుకుంటూ ఉన్నావా? మంచిని ఎంచుకుంటూ ఉన్నావా, చెడుని ఎంచుకుంటూ ఉన్నావా, లేదా పరిశుద్ధతని ఎంచుకుంటూ ఉన్నావా, దుష్టత్వాన్ని ఎంచుకుంటూ ఉన్నావా? మనం ఒకసారి వాక్యంలో మనం ధ్యానం చేసి ఏమిటంటే నీవు ఏ విధంగా నువ్వు దాన్నే పోయిను. ఈరోజు ఇక్కడ మోషే తన యొక్క జీవితంలో ఏమి విధంగా ఉన్నాడంటే దేవుని కోసం గొప్ప నిందని మోస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోసం గొప్ప పరిశుద్ధతని ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుని కోసం అనేక మంది ప్రజల్ని ఐగుప్తులను నడిపించే గొప్ప నిందని ఆయన మోస్తూ ఉన్నాడులే కానీ నాకు ధనము కావాలి, ఐశ్వర్యం కావాలి, రాజ్యానికి నేను పరువు తర్వాత నేను రాజును అవుతాను అనే ఒక ఆశ అయితే తనకు లేదులే కానీ నేను నిత్య కాలము దేవుని కోసం నేను నిలబడాలి అనే ఒక తీర్మానాన్ని తీసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం చూస్తూ ఉంటే మనం జీవితాన్ని పెంచుకుంటూ ఉన్నామా, మరణాన్ని పెంచుకుంటూ ఉన్నామా? మనం చూస్తూ ఉంటే ఈ రోజు మన జీవిత కాలంలో మనం జీవితాన్ని ఎంచుకొని ఇప్పుడు ఈ యొక్క లోకంలో శరీరమైన వాటిని మనం ఎంచుకుంటూ ఉన్నామా, లేదా సామాన్యంగా మార్గాలు ఎంచుకుంటూ ఉన్నామా, లేదా మనం నిత్య రాజ్యం చేరే వాటి ఒక మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.